ओं गणानान्त्वा गणपतिं नवामहे कविं कवीनां वपुमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रृण्वन्नोदिभिस्येतसादनम् ओं नमो भगवते सर्वकार्याधिपतये सर्ववघ्ननिवारणाय महामूषिकवाहनाय हं 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 पट स्वाहा श्रीमहागणाधिपतये नमो नमः। నా పేరు ఫణి శర్మ. ఈరోజు మనం సుమండివి వారికి ఈ రాశిక ఫలితాలు ఫిబ్రవరి నెలలో ఏ రాశికి ఏ ఫలితాలు కలుగుతున్నాయి, ఈ 12 రాశుల్లో ఎవరికి ఏ విధంగా శుభంగా ఉంది, ఎవరికి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం ఈ రాశుల యొక్క ఫలితాన్ని ఈ మాసంలో ఫిబ్రవరి నెలలో మాసం యొక్క ఫలితాన్ని మనం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మీనరాశి ఫలితాన్ని మనం ఇప్పుడు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. పూర్వబాధ నక్షత్రం 4వ పాదము ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉత్తరాబాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ మైన రాశిలో, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ మీన రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి శని లాభస్థానంలో ఉన్నారు ఈ రాశి వారికి, మీన రాశి వారికి. అందువల్ల శరీర ఆరోగ్యం కలిగడమే కాకుండా ధనధాన్య కీర్తి లాభాలు భూమిని కొనుగోలు చేసుకోవడము, పుత్ర పౌత్రిక విషయం ముందు జాగ్రత్తగా ఉండడము, విశేషము తర్వాత భూగ్రహాదులు మార్పు చేయుట, అంటే ఎక్కువగా ఇల్లు మారడాలు కానీ, అంటే కనుక వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఇంట్లోకి మారడం కానీ వెళ్ళడం వల్ల వాళ్ళకి లాభాలు కలిగించే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. సంస్థలకు ఆధిపత్యం ఏదైతే కనుక వాళ్ళు ఒకదానిగా కాన్ఫిడెంట్గా ఉండి ఏదైతే ఒక దాని మీద చేసుకుందాం అనుకుంటున్నారో ఆధిపత్య ధోరణ కింద బాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదో అడ్మినిస్ట్రేషన్ వైజ్గా కూడా వాళ్ళకి కలిగే అవకాశం కనబడుతోంది. కానీ కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండడం మంచిది, వైద్య సహాయం కూడా తీసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మెడికల్గా కూడా వీళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి మెడికల్ మెడిసిన్స్ తీసుకునే ఇది కూడా కనబడుతోంది. అందులోని ఈ మీనరాశి వారికి లక్కీయెస్ట్ నెంబర్ కానీ చూసుకున్నట్లయితే 3వ సంఖ్య లక్కీయెస్ట్ నెంబరు, వీరికి అదృష్ట సంఖ్య 3. అంతేకాకుండా వీరికి కలిసి వచ్చే తేదీలు కానీ సంఖ్యలు కానీ చూసుకున్నట్టే కనుక 1, 2, 3, 5, 9 వీరికి అత్యంత శక్తివంతమైనటువంటి నక్షత్రాల కింద, నక్షత్రాలకి కలిసి వచ్చేటువంటి నంబర్ల కింద మరియు పాజిటివ్గా ఉండేటువంటి సంఖ్యలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లక్కీ డేస్ చూసుకున్న లక్కీ వీక్లు కానీ లక్కీ డేస్ కానీ చూసుకున్నట్టు కనుక ఆదివారము, సోమవారం, గురువారం ఇచ్చింది వీరికి అత్యంత కలిసి వచ్చే మేలు కలిగించేటువంటి శుభప్రదంగా ఉండేటువంటి వారాల కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరియు ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా కలిసి వస్తుంది అని చెప్పుకున్నట్లయితే కనుక వీరికి అధిక ధనలాభ సూచన ఉంది, అధిక ధనలాభాలు కలుగుతాయి. గృహంలో ఉన్నటువంటి వ్యయం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలిగి వారికి ఉపశమనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. భూములను కొనుగోలు చేస్తారు వీరు ఎక్కువగా, ఏదైతే భూమి సంబంధించిన ఏదైతే ఉంటాయో భూమిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అదే కాకుండా పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి వచ్చే యోగం కనబడుతోంది. మరియు పుత్ర సంతానము అభివృద్ధిలోకి వస్తారు. వారు ఏదైతే ఇప్పటివరకు చదువులో కానీ ఉద్యోగపరంగా ఏదైతే ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళి మనకి సంతోషాన్ని కలగజేసేటువంటి వారిగా ఇప్పుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్త్రీ పరంగా వీరికి స్త్రీ మూలక ధనము ఆదాయము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ మీనరాశి వారికి అని చెప్పడం రాశి ఫలితాలు చెప్పాము. అదేవిధంగా మనకి ఏదైతే ఉన్నాయో ఈ మీనరాశి వారికి నక్షత్రాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఏ విధంగా కలిసి వస్తాయని చెప్పుకోవడం జరుగుతుంది. పూర్వబాధ నక్షత్రం 4వ వారికి ఏదైతే విద్యా సంబంధమైనది, ఏదైతే ఫారిన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవాలి, వెళ్ళాలి అనుకునేవారు, ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకునేవారు, అబ్రాడ్ వెళ్ళడానికి వీరికి సరైన సమయము ఈ ఫిబ్రవరి మాసము, ఫిబ్రవరి నెల. అదేవిధంగా విద్యావృద్ధి, విద్యా సంబంధమైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్య ముందుకు వెళ్ళే అవకాశము, అందులోనే డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందులోని ఏదైతే ఉత్తరాబాధ నక్షత్రం వారికి చూసినట్టు కనుక స్థిర నివాసం, అంటే ఒక స్టాండర్డ్ హౌస్ ఏర్పడే అవకాశం ఉంది. వీరు ఏదైతే గృహయోగము ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, ఏర్పాటు చేసుకుంటారు వీరు. అదేవిధంగా గృహయోగం కనబడుతోంది, ఆస్తి వృద్ధి కూడా కనబడుతోంది వీరికి ఉత్తరాబాధ నక్షత్రం వారికి. అదేవిధంగా రేవతి నక్షత్రం వారికి ఏదైతే సంతానపరంగా వారికి శుభవార్త శ్రమం, అంటే మంచి విషయాలు తెలుసుకోవడము, మంచి పనులు చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల వారికి ఆరోగ్యపరంగా గౌరవ మర్యాదలు అన్నీ కూడా డెవలప్మెంట్ ఉంది. ఆరోగ్యపరంగా కూడా అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి మాసంగా ఈ మీనరాశి వారికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందులో మీనరాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి
ఈ మాసంగా ఫిబ్రవరి మాసంగా ప్రయాణంలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఫిబ్రవరి అత్యంత అత్యంత శుభ సమయం విశేషదాయకంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. శుభం స్వస్తి.